హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో పత్తి ధర తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఛానల్ని కొత్త వారు పాత వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, థ్యాంక్ యూ. ముందుగా మనం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో 4000 రూపాయలు పలకగా గరిష్ట ధర వచ్చి 7600 పలికింది. గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5500 ఉండగా గరిష్ట ధర వచ్చి 8020 ఉన్నది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6000గా ఉండి గరిష్ట ధర వచ్చి 7500గా పలికింది. కర్ణాటక రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 4046 రూపాయలు ఉండి గరిష్ట ధర వచ్చి 8056 రూపాయలుగా పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7900 రూపాయలు పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7300గా పలికి గరిష్ట ధర వచ్చి 7650 రూపాయలుగా ఉన్నది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5000గా ఉండి గరిష్ట ధర వచ్చి 6500 ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6800 ఉండగా గరిష్ట ధర వచ్చి 7000గా పలికింది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5800 ఉండగా గరిష్ట ధర వచ్చి 6959 రూపాయలు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 7200 ఉండగా గరిష్ట ధర వచ్చి 7450 రూపాయలు ఉన్నది. సో తెలంగాణ రాష్ట్రంలో అంటే మన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర వచ్చి 7450 రూపాయలు ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న మార్కెట్లోని పది ధరలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై కిషన్.